నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు 12 మున్సిపాలిటీలకు ఈ నెల 15వ తేదీన నిర్వహించే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటితో పాటు మరికొన్ని పురపాలక నగరపాలక సంస్థల్లోనూ ప్రజా పరిషత్తులో వచ్చిన ఉప ఎన్నికల్లో జనసేన పోటీలో నిలిచింది. ఒక మార్పు కోసం ఈ పోరాటం అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. జన సైనికులు పదవుల కోసం కాకుండా సేవ చేయడానికే ముందుంటారని తెలిపారు. అన్ని వేళలా ప్రజల కోసం పనిచేసే జన సైనికులను ఈ ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకున్న అభ్యర్థులు పోటీలో నిలిచారని, స్థానిక సమస్యలపై అవగాహనతో సామాజిక స్పృహతో పనిచేసే వారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకుంటే ప్రజాగలం ప్రతిధ్వనిస్తుందని, జనసేనతో మైత్రి ఉన్న బీజేపీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. మన బిడ్డలకు 25 ఏళ్ల భవిష్యత్తు కోసం పరితపించే జనసేన అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. నెల్లూరు కార్పొరేషన్తో పాటు